మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఇక పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి అలాగే రెండు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్ తో వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇటు మీద పోటీ చేయాలంట రేపు గొట్టంగా నీ బతుక్కి రేపు ఒక చిన్న కార్యకర్తను పెట్టి ఓడిస్తా నిన్ను చంద్రబాబు నాయుడు గారి అంత విజనరీ అవసరలా ఒక ప్రజనరీ పార్టీలో ఉన్నటువంటి నువ్వు ఒక ప్రజనరీ నాయకుడు కింద పనిచేస్తున్నటువంటి నువ్వు ఒక మామూలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేతిలో నువ్వు ముందస్తు ఎన్నికలు లేదంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగని నీ ఓటమి ఖాయం గుడివాళ్ళలో రాసి పెట్టుకోకూడాలని అర్హరాదులు వచ్చిన నీ ఓటమిని ఎవరు ఆపలేరు నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకో నువ్వు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చాక ఏ రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అన్న ప్రతి మాట కూడా గుడివేడలో నీకు ఓటు వేసిన ప్రతి కుటుంబం ఆలోచిస్తూ ఉంది నువ్వు ఒక నమ్మక ద్రోహివి నువ్వు ఒక నమ్మక ద్రోహివి ఒక నీచుడివి నువ్వు నీలాంటి నీచుడికి చంద్రబాబు నాయుడు గారి లాంటి పర్సనాలిటీ అక్కడికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరంలా నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టిన బిక్షా ఇల్లు ఎవరా ఆ ఇల్లు తిట్టుకో ఇళ్ళు చంద్రబాబు గారు అయిన హయాంలో ఈ రాష్ట్రంలో ఏడు లక్షల పైచీలకు ఇల్లు కట్టిస్తే నాలుగు సంవత్సరాలు ఆ ఇళ్ల మీద ఆ ఇళ్ళని ప్రజలకు ఇవ్వకుండా దాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చుకొని సిగ్గులేని జగన్ రెడ్డి ఇవాళ ఓపెన్ చేస్తూ ఉన్నాడంటే ఏ చేతులతో ఓపెన్ చేస్తున్నాడు ఏ మొహంతో పెట్టుకుని ఓపెన్ చేస్తున్నాడు ఆ లోన్ ఇచ్చిన బ్యాంకులు కూడా అంటా ఉన్నాయి మారిటోరియం పీరియడ్ కూడా అయిపోయినాయి ఎన్పిఐ అయిపోతుంది రేపు ఆ ఇంట్లో దిగే వాళ్ళకి వాళ్ళకి నోటీసులు వెళ్తాయి డబ్బులు కొట్టేసినవు జగన్ రెడ్డి లోన్లు అవం ప్రజల పేరు మీద ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇళ్ళని ఈరోజు నువ్వు ప్రజలకు ఇస్తూ అది గుడివాడ నియోజకవర్గం కానీ ఇంకొక నియోజకవర్గం కానీ ఎక్కడైనా టిట్కో కోయిల్ అనేది కట్టింది టికోయిళ్ళు కట్టి ఇవ్వాలని ఆలోచన చేసింది ప్రజలకు బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలని ఆలోచన చేసింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి ఇలాంటి నీచ్ కమీన్ కుత్తే లాంటి కొడాలి నానికి రేపు ఎన్నికల్లో చెప్తాం సమాధానం ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం ప్రజా కోర్టులో చెప్తాం దానికి మా అధినేత అవసరాల ఒక కార్యకర్తను పెట్టిన రేపు ఓడించే పరిస్థితి రేపు ఎన్నికల్లో